జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. ఒక దీపానికి వేలాది జ్యోతులను వెలిగించినా దాని కాంతి ఏమాత్రం తగ్గనట్టే. ఎదుటివారితో సంతోషాన్ని పంచుకుంటే మనకు తరిగేది ఏమీ ఉండదు. మనిషికి నిజమైన ఆనందం లభించేది ఆలోచనలోనే. స్వేచ్ఛ విలువైనది, దాన్ని మితముగా లెక్క ప్రకారం అవసరమైనంత మేరకు వాడుకోవాలి. 100 మాటలు చెప్పేదానికంటే ఒక మంచి పని చేసి చూపటమే మేలు. గొప్ప మేధస్సు నలిగిన దారిలో నడవదు. ఇంతవరకు ఎవరు ఆవిష్కరించిన దారులన్నీ వెతుక్కుంటుంది. తన తండ్రి మార్గమే సరైనది ఒక వ్యక్తి తెలుసుకునే నాటికి అతని మార్గం తప్పని భావించే కొడుకు ఉంటాడు. సాహసం అంటే ఎప్పుడు రగిలిపోవటమే కాదు, వైఫల్యాన్ని నిర్భరంగా తీసుకొని మళ్ళీ ప్రయత్నించటం కూడా. కళ్ళు లేని వారికి అద్దం ఉపయోగపడినట్లే ఆలోచన లేని వారికి శాస్త్రం సహాయకారి కాలేదు. శత్రువులను వదిలించుకోవాలంటే వాళ్ళను స్నేహితులుగా చేర్చుకోవటం కన్నా మంచి మార్గం లేదు. విజయం అంటే ఆశించిన దాన్ని సాధించటం కాదు, సాధించవలసిన దాన్ని ఆశించటం. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. ఇతరుల తప్పులను ఎంచటంలోనే నిరంతరం మునిగి తేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు. అమ్మ ప్రేమకు ప్రతిరూపం, వదిలముగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడు కానీ ఆ లోటు ఎంత దుర్భరమో తెలియదు. దుర్మార్గునితో స్నేహం మంచిది కాదు, విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచిన కసిగా కాటేసేనా ప్రమాదమే. మరీ తీయగా ఉంటే నిన్ను మింగేస్తారు, మరీ చేదుగా ఉంటే నిన్ను ఉమ్మేస్తారు. విజయాన్నిచ్చేది సామర్థ్యం, దాన్ని నిలుపగలిగేది నడవడిక. పానకంలో మునిగిన గెరిటకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు. విడవకుండా ప్రయత్నం చేసే వారిని చూసి ఓటమి భయపడుతుంది. నయం కాని వ్యాధి కన్నా మరణం, దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం, యోగ్యత లేని పగడతల కన్నా నింద మేలైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.